at the Vijayawada Airport. CM N. Chandrababu Naidu has been frisked at the Vijayawada Airport on Friday. But why that is a controversy is because not only was the TDP chief frisked, but also denied a VIP access to the aircraft and had to travel in the bus with other passengers. The TDP has now alleged a witch hunt by the Bharatiya Janata Party and the YSRCP, claiming that Naidu's security has been compromised. Remember, former CM Naidu enjoys a Z-plus category security for now after he survived a Maoist attack in 2003. Chodandi, ee roju Chandrababu Naidu gariki elanti gati pattindo, enta humiliation. Karanalu anekamaini unnai. ముఖ్యంగా నేను రిమైండ్ చేస్తున్నాను, ఇదే గతి ఈరోజున్న ముఖ్యమంత్రులకి మంత్రులకి ప్రధానమంత్రులకు కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి. నన్ను ప్రపంచంలో ఎవరు కూడా ఇంత హీనంగా చూడలేదు, మన దేశం మన రాష్ట్ర మంత్రులు తప్ప. ఆదాము మొదలుకొని ఈరోజు వరకు నేను ఏ మానవుని చరిత్ర కూడా చదవలేదు నాయంత గౌరవం పొందినవాడు. ఏ దేశంకి వెళ్ళినా ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు, సిరియా ప్రెసిడెంట్ అసాద్, లిబియా ప్రెసిడెంట్ కదాపి, ఇథియోపియా ప్రెసిడెంట్ గిర్మా, ఎక్కడికి వెళ్ళినా ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు నన్ను రిసీవ్ చేసుకోవడం మీరు కళ్ళతో చూశారు. చంద్రబాబు నాయుడు గారు 2005లో పాకిస్తాన్లో ఉండేటప్పుడు ఆయన మినిస్టర్ల ఆఫీస్కి వెళ్ళారు, నాకు ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ అంది, కానీ మార్టిన్ లూథర్ కింగ్ కానీ ఇంకెవరు కూడా పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వలే. మీరు చూడండి, అది ముస్లిం కంట్రీ అయిన సుడాన్ పార్లమెంటా లేదా ఆఫ్రికన్ కంట్రీ అయిన బురుండి పార్లమెంటా, పార్లమెంట్లో ప్రైవేట్ సిటిజన్గా స్పీచ్ ఇచ్చిన ఏకైక వ్యక్తి ఈ కేఏ పాల్. గర్వంగా చెప్పట్లేదు, బాధతో చెప్తున్నాను. అలాంటి కేఏ పాల్ని నిత్య నరకం చూపించారు ఒకప్పుడు పాత సీఎం, ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు. నవంబర్లో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వమని హానరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఆయన సెక్యూరిటీ ఇవ్వలే. డిసెంబర్లో మరలా రిమైండ్ చేస్తే విద్యావతి గవర్నమెంట్ ప్లేడర్ చంద్రబాబు నాయుడు గారు ప్లేడర్ ఆర్గ్యూ చేసి ఒక్క సెక్యూరిటీ ఇవ్వలే. మరలా ఫిబ్రవరిలో కిరణ్ రిజిజు డిప్యూటీ హోమ్ మినిస్టర్ నాతో అమెరికా వెళ్ళిన ఆయన ఢిల్లీ నుంచి ఆర్డర్ వేసిన, మార్చి 11ని హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు నన్ను ఆనరబుల్గా ఇంటికి రిసీవ్ చేసుకొని లంచ్ పెట్టి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వమన్నా ఇవ్వాల. అంతేకాకుండా మరల మార్చి 11ని చీఫ్ ఎలక్షన్ అరోరా గారు అడిగిన సెక్యూరిటీ ఇవ్వలే, అంటే నన్ను ఇండియాలో నుంచి తగిలేద్దామని. అప్పుడు ఇప్పుడు ఈరోజు కూడానా ఇదే చంద్రబాబు నాయుడు గారు మధ్యప్రదేశ్లో భోపాల్లో ముఖ్యమంత్రులేంటి ప్రధానమంత్రులేంటి ఈ దేశంలో నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు? మన్మోహన్ సింగ్ గారు 7 July 2007 బయట నిలబడి హోస్ట్ రిసీవ్ చేసి ఆయన వెహికల్ పంపించి ప్రెసిడెన్షియల్ ప్రోటోకాల్ నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఇదే నరేంద్ర మోదీ గారు. అయితే నా పీస్ మిషన్ రెస్టోర్ చేద్దామని, పొలిటికల్గా లక్షల కోట్ల మందికి ఆర్థికంగా సహాయం చేద్దామని, రాష్ట్రాన్ని దేశాన్ని అప్పుల్లో నుంచి విడుదల చేసి అండ్ అభివృద్ధి చేస్తాం, ఆంధ్ర కొత్త రాజకీయ నాయకులు ఫాల్స్ కేసులు పెట్టించి నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని, నాకేం కర్మ డబ్బులు తీసుకోవడానికి ఎవరి దగ్గర, 100 మందికి నేను వీసాలు ఫ్రీగా ఇప్పించా, కానీ ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి నన్ను ఇండియా నుంచి తగలాలని చూస్తున్నారు. 100 కేసులు పెట్టినా నేను ఇండియా విడిచిపెట్టను. ముఖ్యమంత్రులారా, దేశ నాయకులారా, చంద్రబాబు నాయుడు గారు ఒక దైవజనుడైన నన్ను 25 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఏ విధంగా ట్రీట్ చేశారో, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2018లో ట్రీట్ చేశారా? నాకు సెక్యూరిటీ ఇవ్వమని హైకోర్టు ఆర్డర్ని హోమ్ మినిస్టర్ని డినై చేసి ఈరోజు ఆయనకి సెక్యూరిటీ లేకుండా VIP యాక్సెస్ లేకుండా పోయింది. ఒక ప్రపంచ నాయకుడిని, ఒక సువార్తికుడిని, ఒక శాంతిదూతని ఒక పిచ్చోడు లాగా చూపించి, ఒక కమీడియన్ లాగా చూపించి కుక్కల మొరిగిన కొన్ని ఈ మీడియా వారు అయితే సోషల్ మీడియా వారు అయితే ఇంటర్వ్యూలు చేస్తున్నారు సత్యాన్ని తెలుసుకోకుండా. నేను అనేక సార్లు చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి, మీ మీడియాలో చెప్పాను, తెలుగుదేశం పార్టీ నవంబర్ డిసెంబర్లో చెప్పిన ప్రకారం మొన్న కూడా ఎంతో నేను కేసీఆర్ గారికి సపోర్ట్ చేశాను.
ఎంతో దీవించాను. 2008 బై ఎలక్షన్లో ఆలేరులో నగేష్ బాబు గారిని గెలిపించి, డాక్టర్ నగేష్ని కెప్టెన్ని గెలిపించి బై ఎలక్షన్లో తిరిగి నా డబ్బు ఖర్చు పెట్టి నా పేరుతో నేనెంతో చేస్తే కనీసం ఈరోజు నా మీద ఫాల్స్ కేసులు తెలంగాణ గవర్నమెంట్ కూడా పెట్టిస్తుందని విన్నాను, ఫాల్స్గా ఇరికించాలని. ప్రజలారా, మీడియా మిత్రులారా, దైవజనులారా, ఇలాంటి నమ్మకండి, వీలు కూడా గడ్డి తినే రోజులు వస్తున్నాయి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను. వాట్ యు సో యు రీప్. యు హ్ టచ్డ్ ఎ విలేజ్ బాయ్ కేఏ పాల్ హూ హ్యాస్ బీన్ ద వరల్డ్స్ నెంబర్ వన్ ఎవాంజలిస్ట్, నెంబర్ వన్ హ్యూమనిటేరియన్, నెంబర్ వన్ పీస్ మేకర్, హైయెస్ట్ ఆనర్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ ద వరల్డ్, 17 times నోబెల్ పీస్ ప్రైజ్, జస్ట్ టు సేవ్ అవర్ కంట్రీ, టు క్లియర్ ద డెట్స్, ఇంప్రూవ్ అండ్ క్రియేట్ జాబ్స్. ఐ హ్యావ్ ఎంటర్డ్ పాలిటిక్స్ టు రెస్టోర్ ద పీస్ మిషన్. నౌ దే ఆర్ ట్రీటింగ్ సమ్ ఆఫ్ దెమ్ యాజ్ కమీడియన్, creating false cases, accusing me of the things I have never done, never taken 1 rupee for visa from anyone in this world, and some media taking advantage. Look at what happened to one major channel CEO. What you sow, you reap. Be careful, be mindful, be prayerful. Prayers are going on. 2 crore 10 lakh people are praying for me, fasting every Saturday. You also join prayer. I am heartbroken how Mr. Chandrababu Naidu is treated. But I told Janardhan, Pedireddy, all the leaders, Srinivas, what your chief minister is doing to me, one day he is going to reap the consequences. Within days and weeks, he is reaping the consequences. Sad. But it reminds you, present chief ministers and the leaders of India, and our Telugu states, be mindful, be careful, don't be prideful. Blessed are the meek, they shall inherit the earth. Palle nundi prapanchaniki ediku okka speech ki 5 million lu 25 million. Last week nenu Devagaud garu nannu host chesa, 5 days back, cheppaledu photos chupinchala, enta gauravanga ayana seat lo nannu kurcho betti mana Yadagiri untundige ayana nilavabadi gauravam ichi. ఎందుకు 25 సంవత్సరాల నుంచి నాతో ప్రపంచం తిరిగారు. బ్లెస్డ్ ఆర్ ద మీక్. 85 సంవత్సరాల వయసు వచ్చిన ఈరోజు కూడా ఆయన నిలబడి నన్ను ఆనర్ చేశారు, గౌరవించారు, ఒంట్లో బాగోపోయినా హోస్ట్ చేశారు. గర్వం, ప్రైడ్ కమెత్ బిఫోర్ డిస్ట్రక్షన్. ఐమ్ వార్నింగ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. ఏం పాలిటిక్స్లో వచ్చానని దైవజనుని కాదనుకుంటున్నారా? చూడండి, అంతే. 1 by 1 మా జోలికి రాకండి. టచ్ నాట్ ది అనాయింటెడ్, బైబిల్ చెప్తుంది. టచ్ నాట్ ది అనాయింటెడ్. మా ప్రాపర్టీల దగ్గర కానీ నన్ను కానీ టచ్ చేశారా గుర్తుందా? పాతకాలంలో 7 చేశారు, 2009లో 7 పోయారు, ఒకరు మిగల్లా. నా ప్రార్థన, మా ప్రార్థనలు నీతి నిజాయితీగా 100,000 crore మన రాష్ట్రానికి, మన దేశానికి డొనేట్ చేశా. నేను ఇతరుల దగ్గర డబ్బు తీసుకున్నానా? నా ద్వారా బాధితులు ఉన్నారా? ఇలాంటి తప్పుడు మీడియా ప్రచారాలు మీరు నమ్మరు, కానీ అలాంటి ప్రచారం చేయకూడదు. మీడియాకి బుద్ధుంటే, సిగ్గుంటే ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్ అంతా కంప్లీట్ అయ్యి రుజువులు అయిన తర్వాత కోర్టులో కన్విక్ట్ అయితేనే చెప్పాలి. ఎవరో వెళ్ళి డబ్బులు లంచం తీసుకొని ఏ రాజకీయంలో పంపితే, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయితే నన్ను నిందితుడిగా. అందుకే హెల్ప్ చేద్దాం అన్నవారు కూడా హెల్ప్ చేయకూడదని మా అడ్వైజ్.